బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మికా మందన జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ గా కానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం తన రివ్యూను ప్రకటించారు. అయితే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ బిగ్ డిజాస్టర్ అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా చూసి అనవసరంగా 3 గంటల టైం వృధా చేశానని రాసుకొచ్చారు. సినిమా వాళ్లకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సూచించారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించేవారిపై ప్రశంసలు కురిపించటం తనకు బాధ కలిగించిందని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్గత్ ఇన్స్టా స్టోరీస్లో రాస్తూ, మనమేమీ అడవుల్లో నివసించటం లేదు, ప్రస్తుతం యుద్ధాలు చేస్తూ వేటాడే సమాజంలో బతకటం లేదు. యాక్టింగ్ ఎంత గొప్పగా ఉన్నా సరే మితిమీరిన వైలెన్స్ చూపించటం మంచిది కాదు. ఇలాంటి హింసను ప్రేరేపించేవారిని ఆదరించి ప్రశంసలు కురిపించటం బాధ కలిగించింది. లక్షల మంది సినిమాలు చూస్తారు, మీకు కూడా కనీస సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మరిచిపోవద్దు. ఈ సినిమా వల్ల 3 గంటల సమయం వేస్ట్ చేసుకున్నా అని పోస్టు పెట్టారు.